ఆయన ఓ మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కారు పార్టీ నుంచి హస్తం పార్టీలోకి వచ్చారు. తన భార్యకి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు. ఎంపీగా భార్య ఓడినా అధికార పార్టీలో హాయిగానే ఉన్నారు. అయితే ఇటీవల ఆయన రాజకీయ ఉనికి ప్రమాదంలో పడిందనే టాక్ వినిపిస్తోంది. కొంతకాలంగా బయట ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ ఆ ఎమ్మెల్సీ ఎవరు? ఆయన రాజకీయ ఉనికి ఇబ్బందుల్లో పడ్డానికి కారణం ఏంటి? వాచ్ట్. పట్నం మహేందర్ రెడ్డి తాండూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో 2 సార్లు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తన సతీమణి పట్నం సునీతారెడ్డిని 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా గెలిపించుకున్నారు. మహేందర్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మహేందర్ రెడ్డి వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం దక్కించుకున్నప్పటికీ కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా మాత్రం ఛాన్స్ రాలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి కొడంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినందున గులాబీ పార్టీలోనే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉండిపోయారు. పార్లమెంటు ఎన్నికల ముందు మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డిని కాంగ్రెస్ నుంచి పోటీ చేయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. చివరి క్షణంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం తీసుకుని చేవెళ్ల ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. దీంతో మల్కజ్గిరి పార్లమెంటు స్థానానికి సునీతారెడ్డి షిఫ్ట్ అయ్యారు. మల్కజ్గిరిలో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత మహేందర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. అటు తాండూరు వెళ్లలేక ఇటు మల్కజ్గిరికి వెళ్లలేక సతమతమవుతున్నారు. ఒకనాడు తాండూరు కేంద్రంగా చక్రం తిప్పిన మహేందర్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. సోమవారం బషీరాబాద్ తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసే కార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 2 మంత్రులు హాజరయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందు కాంగ్రెస్ లో చేరి టికెట్ దక్కించుకున్న మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు అంతా తానై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరులో చక్రం తిప్పుతున్నారు. 3 దశాబ్దాల పాటు తాండూరు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండటం స్థానికంగా రాజకీయ చర్చలకు దారితీసింది. మహేందర్ రెడ్డి ఒకనాడు తాండూరులో చక్రం తిప్పిన మాట నిజమే. అయితే ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి ఉన్నారు. అందువల్ల కాంగ్రెస్ నాయకత్వమే పట్నంను తాండూరుకు దూరంగా ఉండమని చెప్పిందా, లేక మహేందర్ రెడ్డి తనకు తానే దూరంగా ఉంటున్నారా? అసలు పట్నం మహేందర్ రెడ్డి రాజకీయ ఉనికి ఇంత ప్రమాదంలో ఎందుకు పడింది? ఆయన భవిష్యత్తు ప్లాన్ ఏంటనే చర్చ తాండూరులో ఆసక్తికరంగా జరుగుతోంది.